లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇది డే 2 ఆఫ్ గోవా సిరీస్ అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఏంటంటే ఇక్కడ కల్చర్ కొంచెం సైలెంట్ ఉంది, ఎందుకంటే సౌత్ గోవా కాబట్టి. సో చూడడానికి ప్లేసెస్ ఉన్నాయి కానీ ఇట్ ఈస్ వెరీ సైలెంట్. సో అందుకని చెప్పేసి మేము నార్త్ గోవాకి వెళ్తున్నాం, ఎందుకంటే సౌత్ గోవా సేమ్ నాకు కేరళ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. మొన్ననే కేరళ ట్రిప్ అంతా కొట్టొచ్చిన, తమిళనాడు కేరళ అంతా సిమిలరే ఉంటుంది కదా, సో అదే సౌత్ ఇండియా వైబ్స్ వస్తున్నాయి. సో ఇంత దూరం వచ్చి మళ్ళీ అదే వైబ్ ఎందుకని చెప్పేసి గోయింగ్ టు నార్త్ గోవా. బండ్లు అయితే అన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది నార్మల్ ప్లేస్లో ఉన్నాము. నైట్ ఇక్కడ మాకు రూమ్ దొరకలేదన్నమాట, వచ్చి బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికి ఇంకా ఎయిర్బిఎన్బిలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మాకు దొరకలేదు. సో ఇబ్బంది అయిపోయింది. అన్నీ 14, 15 కిలోమీటర్స్ ఉండే అండ్ అప్పటికి మేము అందరం నిద్ర లేకుండా 20 అవర్స్ బండి ట్రావెల్ చేసి వచ్చినాం కదా, సో ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం మేము. మేము గోయింగ్ టు నార్త్ గోవా. ఈ బ్లాగ్ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత గోవా ఏమన్నా కల్చర్ ఎక్స్ప్లోర్ అండ్ టెరిజం ఏముండదు అనుకోండి ఆబ్వియస్గా. సో ఈ రోజు అజెండా నువ్వు వచ్చినప్పుడు నుంచి డిస్టర్బ్ అవుతుంది నాకు అంటే బాగా బీచ్ వరకు వెళ్ళడం. కానకోన దగ్గర ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. సో 100 కిలోమీటర్స్ ఉంది, 2 hours 30 minutes చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఏందో సీన్. సో లెట్స్ గెట్ ఇన్ ద మోడో బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నిన్న కార్నరింగ్ కొట్టినా, చూడండి క్రేజీ అయింది. ఇక్కడ టైర్ యూజ్ చేసిన, యాక్చువల్లీ ఇంకా యూజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏమైందంటే కింద సంప్ ఉంది కదా, అది కింద తగులుతుంది అనమాట. సో అది మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ మనకు జానాతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అయినా అది మీరు నిన్న బ్లాగ్లో చూసి ఉంటారు. బట్ స్టార్ట్ అయిపోదాం. మన బండి మీద ఏం లగేజ్ లేదు, జస్ట్ ఒక ట్యాంక్ బ్యాగ్ ఉంది, దానిలో కూడా స్పీకర్ ఉంది, పవర్ బ్యాంక్ ఉంది అండ్ గోప్రోస్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది, మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ కాబట్టి. అండ్ బూబో మొబైల్ హోల్డర్ ఉంది, అదే ఫిక్స్ చేసినా కదా మొన్న. అప్పట్ ఫ్రమ్ దాట్ మన బండి లగేజ్ ఏం లేదు మీ గుట్టుకు. సో యా బ్రో, నైస్ నైస్ మీటింగ్. ఈయనే కొట్టేస్తా. ఈ రోడ్లో అసలు రోడ్ చాలా బాగుంది కానీ రోడ్లో అసలు యూటర్న్స్ లేవు. నాకు తెలిసి ఇది వీళ్ళకి ఏమైనా ఓఆర్ఆర్ లాగా అయి ఉంటుంది, ఎందుకంటే అసలు దీంట్లో యూటర్న్స్ లేవన్నమాట. ఇక్కడికి వెళ్తే మళ్ళీ యూటర్న్ ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఉంది అటు సైడ్. అయితే ఇటు సైడ్ మన హోటల్ దగ్గరే ఉంది ఒకటి. బట్ రూమ్ అయితే ఓకే రూమ్ దొరికింది, కానీ ఫుడ్ వాజ్ అమేజింగ్ నైట్. అయితే అదేమి ఇంకా నేను లాక్ చేయలేదు, అప్పటికే వచ్చినాక అందరం టుల్ అయిపోయి ఉండే. అండ్ బాగా బీచ్ అయితే 89 కిలోమీటర్స్ ఉంది అండ్ మీ అందరికి బాగా బీచ్ తెలిసి ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అక్కడ కల్చర్ కానీ అదంతా. మేము సౌత్ గోవా వచ్చిందే హంగామా కొంచెం తక్కువ ఉండాలి, ఐ మీన్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అన్నట్టు, కానీ ఇక్కడ మరీ ప్రశాంతంగా ఉంది. లిటరల్ ఏదో కేరళలో ఏదో ఊరికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది నాకైతే. ఇంకా వైబ్ ఏం లేదు కదా. అండ్ గోవా అయితే నేను మళ్ళీ మళ్ళీ రాను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ప్రాబబ్లీ వచ్చిన ఒకసారైనా ఆ వైబ్ అంతా చూసి ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను అయితే. అండ్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఈజీలీ 130-140 కూడా మెయింటైన్ చేయొచ్చు. 170-180 మెయింటైన్ చేసిన వైబ్రేషన్స్ ఏం లేవు. బట్ నేనైతే కంఫర్టబుల్గా ఒక 130లో పెట్టుకుంటున్నాం. విండ్ బ్లాస్ట్ కూడా కంట్రోల్డ్ ఉండి యూనో మొత్తం ప్రాపర్ ఉంది ఒక 120-130 వరకు. తర్వాత విండ్ బ్లాస్ట్ మరీ ఎక్కువ అయిపోతుంది. అండ్ గోవాలో చాలామంది దగ్గర ఆపిల్ అది ఈ స్కూటీ ఉందన్నమాట, SR150 అనుకుంటా. అండ్ ఇప్పుడు నాకు తెలిసి సగం రోడ్లు అయితే మొత్తం మళ్ళీ ఘాట్ రోడ్లే. బట్ యా వి విల్ ఎంజాయ్ ఇట్ ఆన్ ద ట్రిపుల్. పాపం నా లగేజ్ అంతా మా ఫ్రెండ్స్ దగ్గరనే ఉంది, ఐ ఫీల్ బ్యాడ్. కానీ ఏం చేస్తాం, నా దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు. సౌత్ గోవా ఎవరు ఎంజాయ్ చేస్తారంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, 35-40. కొంచెం వెకేషన్ వచ్చి చిల్ అవుదాం, ఇంటి మంచి స్పాట్లో ఏమైనా ఒక మంచి రిసార్ట్ ఏమైనా బుక్ చేసుకొని, హోమ్స్టే లాంటిది ఎక్కువ ఏమైనా బుక్ చేసుకొని సెట్ అయిపోతే వాళ్ళకి సెట్ అయిపోతుంది అది. అండ్ టైర్స్ కూడా వార్మప్ అవ్వాలి, కొంచెం ఒక 5 మినిట్స్లో వార్మప్ అయిపోతాయి. ఇలా జిగ్జాగ్ ఎందుకు వెళ్తున్నా అంటే టైర్స్ని వార్మప్ చేస్తున్నాను నేను. అసలు లాస్ట్ బ్లాగ్లో మేము గేమ్ చూపించలేకపోయినా, ఎందుకంటే నైట్ ట్రావెల్ చేసినాం కదా. అసలు వ్యూ అంటే క్రేజీ ఉంది. అండ్ ఈ యొక్క స్పెసిఫిక్ ఈ చిన్న ఉంది కదా, అది మాత్రం హార్ట్ షేప్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ బాయ్ ఓ బాయ్, లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉంది. సో ఇలాంటి లొకేషన్ ఉండాలి అది కావాలంటే యూ కెన్ కమ్ టు గోవా, సౌత్ గోవా స్పెసిఫికలీ. బట్ ఇట్ వాజ్ నైస్, వెదర్ కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, జాకెట్లు ఇప్పుడు మొత్తం స్వెట్ అయిపోతున్నారు నేనైతే.
కానీ ఈ మధ్య టూరింగ్ కల్చర్ చాలా తగ్గిపోయినట్టుంది మోటో బ్లాగర్స్ మధ్యలో. అంటే ఆ వ్యూస్కి తగ్గట్టు ఆ పెట్రోల్ పైసలు సరిపోవట్లేదేమో ఎక్కువ మందికి. నాకైతే ట్రావెల్ చేయాలనిపిస్తే నేను చేస్తాను, ఏదో వీడియోల కోసం అని, దానికోసం అని, దీనికోసం అని చేయను. బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్ సో ఐ డూ ఇట్. అదే చూస్తారు మీరు కూడా. మన వాళ్ళని అయితే కొంచెం ముందుకు రాగానే మన వాళ్ళని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఆ రెండు బండిని పట్టుకున్నారనమాట, నన్నైతే ఆపలేదు. ఇంకా నేను కూడా ముందుకు వచ్చి ఆగి అక్కడ ఆగలేదు, మళ్ళీ నా దగ్గర అది లేదు ఇది లేదు అని అంటారు. అన్నున్నా కానీ ఏం చెక్ చేస్తున్నారు మరి. యాక్చువల్లీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది అనమాట, సో క్యాష్ కానీ అవి ఏం క్యారీ చేయదు. అండ్ నార్మల్ డ్రగ్ చెకింగ్ అవి ఇవి అయితేనే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ డ్రగ్ కాటలు ఎక్కువ కదా మెయిన్ కోస్టల్ ఏరియాస్లో. నేను కొంచెం పక్క కాపుకుంటా. మీరారా ఎంత? 500 రూపీస్ కా మిర్రర్ కా? ఆ బండ్లో ఏం లేవు, జస్ట్ మిర్రర్స్ లేవు అని చెప్పి 500 వేసిండంట. అండ్ నాకు తెలిసి మన స్టేట్లో 125 రూపీస్ అనుకుంటా మిర్రర్ లేకపోతే చలాన్. అయితే ఇక్కడైతే 500 తీసుకున్నాడు అంట మరి. వీళ్ళు 200 వస్తున్నాడు. అరే లఫూట్ గారే ఎందుకురా ఏరు పప్ప. యాక్చువల్లీ మేము వచ్చిన దారే అనమాట ఇదంతా, మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. NH66 నేషనల్ హైవే 66 ఇది. Cause tonight I'm gonna take you out and live the dream that we've been talking about. So we can dine and spend up all our nose. Let's forget that we broke. I wanna celebrate and have some fun tonight. I wanna show you all the love. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటా. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే ఒక 30-40 కిలోమీటర్స్ కవర్ చేసేసినాము, ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంది. ఇవన్నీ 2 లేన్స్ నార్మల్ మన మెయిన్ రోడ్స్ లాగా, కాకపోతే నేషనల్ హైవే 64 అనుకుంటా. బావు నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక హైవే ఎంటర్ అవుతున్నట్టున్నాము. కలిసి ఉడిపి వెళ్ళేది ఇదే హైవే అనుకుంటా, ఉడిపికి కనెక్ట్ అయ్యే హైవే ఇదే అనుకుంటా. మన బాయ్స్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ మీద. ఈ ట్రిప్దో ఇది 4th ఫ్యూయల్ బ్రేక్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ ఫ్యూయల్ ఆల్రెడీ నేను కొట్టేసేసిన. నాకు తెలిసి ఎస్టిమేటెడ్ ఒక 10,000 రూపీస్ అవుతుంది. హాయ్ క్యూటు, హాయ్. నేను ఫస్ట్ టైం పెళ్ళిని పట్టుకుంటున్నా, అంటే స్ట్రీట్ని. నాకు పిల్లలు అంత నచ్చవు, బట్ అండ్ నేను నోటీస్ చేసినంతవరకు అయితే థార్స్ అయితే చాలా రెంట్ అవుట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే థార్స్ అన్నిటికన్నా ఎక్కువ రెంట్ అవుతున్నాయి యూజువల్గా, క్యాబ్స్ కాకుండా. వాడు ఇష్టం ఉన్నట్టు ఎత్తేస్తున్నాడు రెంటల్ కార్ కదా అని చెప్పి దాన్ని. అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మెయిడ్ ఫర్ ఆఫ్ రోడింగ్ అనుకోండి, అది వేరే విషయం. సౌత్ గోవా అండ్ కేరళది కల్చర్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. ద వే దే ఈట్, నేను ద వే దే టాక్, ద వే దే బిహేవ్ నాకు అయితే అట్లానే అనిపించింది. ఎప్పుడు మన ఆనియం అది ఏం ట్రాఫిక్ రా బాయ్. మిట్ట మధ్యాహ్నం కార్లో కూర్చోడం బాగానే ఉంది, కానీ మనకే బ్యాండ్ బాజా అవుతుంది ఈ ట్రాఫిక్. వీడి బండి చూడండి, ఇది హిమాలయ అంట. వాడు దాన్ని స్క్రాప్ చేసేసి లిటరల్లీ ఫ్లోరసెంట్ గ్రీన్ యెల్లో రెడ్ బ్లూ అన్ని కలర్లు వేయించిండు. మళ్ళీ అది ఏదో పెయింట్ షాప్లో కూడా వేయించినట్టు లేదు, నార్మల్ మన స్ప్రే క్యాన్స్తో కొడతాం కదా అలా ఉంది వాడి బండి. కొంచెం ఆగండి, వాడికి వాడి దగ్గరికి వెళ్ళి చూపడానికి ట్రై చేస్తా. ఎగ్జామ్ స్టూనర్ బాయ్ ఉన్నాడు వీడెవడు. అది చూడండి, ఫ్రేమ్స్ ఏమో వైట్ కలర్, ఫ్రేమ్ ఏమో గ్రీన్ కలర్, బాడీ పార్ట్స్ ఏమో రెడ్ యెల్లో బ్లూ. ఏందరా బాబు అది ఇప్పుడు వేరా పంజాబ్ రిజిస్ట్రేషన్. మళ్ళీ మహారాజయ్యా మహారాజయ్యా. ఓప్స్.
ఉప్స్ సాల్ట్ మొత్తం బోర్లా పడ్డది. ఐ హోప్ దే ఆర్ ఫైన్. అక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు, సో వీ నీడ్ నాట్ స్టాప్. అయినా అటు సైడ్ ఎట్లా పడ్డది వింతగా? ఇక్కడ ఏం లేదు కూడా పడ్డానికి. ఇక్కడ ఏదో వాసన వస్తుంది ఘోరంగా. ఈ రోడ్డు అంతా అన్ని చిన్న చిన్న కెఫేస్ ఉన్నాయన్నమాట. మన హోమ్ కెఫేస్ అంటారు కదా, కైండ్ ఆఫ్ ఆ టైప్స్లో కెఫేస్ ఉన్నాయి మొత్తం ఫ్రీ ముందర బైవెనీలో. కానీ సదర్న్ కంట్రీస్ ఐ మీన్ కానీ సదర్న్ స్టేట్స్లో చాలా మంచిగా ఉంటాయి ఇల్లులు, చాలా లావిష్గా కడతారు ఇల్లు అయితే. వైన్స్ ముందు వైన్స్ అడస్తు నీళ్ళు అంటుండు, వీడ నీళ్ళు అంటుండు. ఇల్లు కూడా బాగున్నాయి భయ్, జబర్దస్త్. నార్త్ గోవాతో జబర్దస్త్ హే భయ్. అరే హల్లు ట్రాఫిక్ క్లియర్ కర్రరే ఆరామ్ హై. హల్లు థ్రాటల్ దేతేజ్, థ్రాటల్ దేతేజ్ గాఫ్ కే నిచే సే నికల్ జాతం బోల్ రే గాడీ మేరా. నాకు తెలిసి ఇక్కడ సగం ఉన్న స్మోక్ షాప్స్ అనే కేరళలో అనుకుంటా. ఆడప్ప మలయాళి ఆనల్య బ్రో, నేను గోల్డ్ సీకింగ్ సీక్రెట్ వేనింగ్ లి బ్రో. డోంట్ ట్రై టు ప్లే ద ఫూల్ విత్ మీ నికేష్, నో ఇట్స్ వెరీ బ్యాడ్. స్మూత్ పచక. మన డెస్టినేషన్ ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది అన్నమాట. బ్యాట్ రోడ్ స్టార్ట్ అయిపోయి ఈ పోలీస్ గారిని వాంగున్న శంబలం ఆ కాకీడ బలం పణమాణం. మనం బతికిపోయినాం బాయ్స్ అండ్ గర్ల్స్. ఇట్ ఈస్ డే 3 అండ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 o'clock అయితే అనమాట. అండ్ మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడికి వచ్చినాక ఒక అపార్ట్మెంట్ రెంట్ అవుట్ చేసినాము. వి గాట్ ఇట్ ఫర్ చీప్, 4,300 వచ్చిందనమాట. సో 3 డేస్కి అరౌండ్ 13,000 చేంజ్ ఎంత అయింది మాకు. బట్ 2,000 డిపాజిట్ కూడా అయినారు, డిపాజిట్ కూడా చేసినాం. అండ్ ఇప్పుడైతే చాయ్ పెడుతున్నాను నేను. అండ్ రూమ్ బాగానే ఉంది. వీ హ్యావ్ 1 బెడ్రూమ్ ఓవర్ దేర్, 1 బెడ్రూమ్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ హాల్ ఉందన్నమాట, బయటకు బాల్కనీ ఇచ్చిండు. సో ఓకే, నాట్ బ్యాడ్ ఫర్ ద ప్రైస్. గుండు అండ్ మాల్ అందరు తాగిటూ అయిపోయినారు కాబట్టి నైట్ ఏం రికార్డ్ చేయలేదు. బట్ యా, నేను యాక్చువల్లీ నైట్ సాటర్డే మార్కెట్కి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ కూడా సబ్స్క్రైబర్స్ని కలిసిన, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు మీట్ సో మెనీ సబ్స్క్రైబర్స్ హియర్ ఆల్సో. సో ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాం మనము, సో అక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. లెట్స్ గో. అండ్ యాక్చువల్లీ మన అపార్ట్మెంట్తో పూల్ కూడా వచ్చింది. అండ్ మనం చాలాసేపు పూల్ ఉండే. అబ్బా వెదర్ క్రేజ్ ఉంది కదా. నైస్ పూల్ క్లోజ్ ఫర్ మెయింటెనెన్స్. అండ్ పార్కింగ్ కూడా మనకు మంచి పార్కింగ్ ఇచ్చిండు. ఈ లిటరల్లీ చూడండి, మొత్తం రెంటల్ బండ్లే, మొత్తం ఫస్ట్ ఇన్వాలే. మళ్ళీ 1, 2, 4, 8, 12 దగ్గర దగ్గర 25-30 ఫస్ట్ ఇన్వాల్ ఇదే పార్కింగ్లో ఉన్నాయి. నాకు తెలిసి యమహాలో ఏమైనా గోవాలో తక్కువకి ఇస్తున్నారేమో ఫస్ట్ ఇన్వాల్స్ ఓవరాల్గా. బట్ యా, అండ్ మన బండికి అయితే ఇక్కడనే ఉంది పార్కింగ్. దీన్ని తీసి కూడా 2 రోజులు అవుతుంది. బుల్లెట్ యూజ్ చేస్తున్నాం మనం కూడా ఎక్కువ. లెట్స్ వార్మ్ అప్ దిస్ బేబీ. చాలా ఎవిడెంట్గా వామప్ అవుతుంది బండి. అంటే 2,000 RPM వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి యూజువల్గా 1,500 వామప్ అయిపోతుంది. బయట గాడి దిగిపోయారు. క్యా హే ల్యాండ్ క్రూజర్ హే, ఆల్టో టయోటా ల్యాండ్ క్రూజర్. ఇప్పుడైతే మనం వాగటార్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఉండాలి బాగా బీచ్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6.6 కిలోమీటర్స్ ఉంది వాగటార్ బీచ్ అయితే. గోవాలో అయితే మందు చాలా ఘోరంగా అంటే ఘోరంగా చీప్ ఉంది. మన దగ్గర 28,000 బ్లూ లేబుల్, ఇక్కడైతే 20,000.
అండ్ సౌత్ గోవాకి నార్త్ గోవాకి చాలా డిఫరెన్స్ ఉంది. అరే ఏం ఉందా భయపడి అది చూసి ఆర్మీది ఐ మీన్ బైక్ ఐ మీన్ బండి ఉంటాయి కదా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్రో, వీడియో ఎంత బ్యూటిఫుల్ ఉందో. నాకు యాక్చువల్లీ అక్కడ బీచ్లో పెట్టి బండి ఫోటో తీయాలన్నది కానీ అంత నాట్ అలౌడ్ అనుకుంటా. చాలా ప్లెయిన్ ఉంది బీచ్ అంటే ఎవరు లేరు కూడా, ఇట్స్ వెరీ నైస్. ఎవరు లేరు బీచ్లో అంటున్నా మార్నింగ్. Just a